శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి, మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. వినాయక చవితి యావత్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటిగా ఉంది. పరిపూర్ణతకు మారుపేరుగా వినాయకుణ్ణి భావిస్తూ ఉంటారు. వినాయకుడు పవిత్రతకు విజయానికి మారుపేరుగా ఉన్నాడు. ఏ పనిని ప్రారంభించినా లేదా పూజ యజ్ఞ యాగాదులు తలపెట్టినా ప్రారంభంలో వినాయకుణ్ణి పూజించటం ఆనవాయితీగా వస్తుంది. భాద్రపద మాస శుద్ధ చవితి రోజున వినాయక చవితిని జరుపుకోవటం ఆనవాయితీ. ఈరోజు వినాయకుడి యొక్క పుట్టినరోజని కొందరు, అదేవిధంగా కొంతమందేమో ఘనాధిపత్యం పొందిన రోజని మరికొందరు భావిస్తూ ఉంటారు. అయితే సెప్టెంబర్ 10, 2021న వినాయక చవితి రాబోతూ ఉంది. అయితే వినాయక చవితిలోపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ దశ మారిపోతుందని, మీరు అపర కుబేరులుగా మారిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గణేశుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి చల్లని చూపు ఎవరిపై అయితే ఉంటుందో వారు ఎంతటి పేదవారైనా సరే ధనవంతులుగా మారిపోతారు. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అపజయాలే ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారు వినాయక చవితిలోపు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే పనుల్లో సునాయాసంగా విజయం పొందుతారు. లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ వస్తువులలో మొదటిది గవ్వలు. పూర్వపు రోజుల్లో డబ్బులను లెక్కించే వస్తువులు గవ్వలే. ఆ రోజుల్లో ఎవరి వద్ద ఎన్ని గవ్వలు ఉంటే వారిని అంతటి ధనవంతులుగా భావించేవారు. గవ్వలను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించేవారు. ఇప్పటికీ కూడా గవ్వలను హిందువులు పవిత్రంగానే భావిస్తారు. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది. గవ్వలు కూడా సముద్రం నుండే వచ్చాయి. అందుకే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. అలాంటి గవ్వలను వినాయక చవితిలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో కానీ గల్లాపెట్టెలో కానీ బీర్వాలో కానీ పెట్టుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని ఆవు పాలతో శుద్ధి చేసి శుభ్రం చేసుకోండి. గవ్వలను పూజా గదిలో ఉంచి పూజించటం వలన అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీ ఇంట్లో ముందే గవ్వలు ఉంటే వాటిని వినాయక చవితి రోజు పూజలో ఉంచండి, లేకపోతే వినాయక చవితిలోపు ఇంటికి తెచ్చుకోండి. ఇక రెండవది గోముఖ శంఖం. గోముఖ శంఖం గోమాత అయినటువంటి కామధేనువు యొక్క స్వరూపం. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి కోరికలు కోరికలుగానే మిగిలిపోతూ ఉంటాయి. మీ కోరికలు నెరవేరాలంటే గోముఖ శంఖాన్ని వినాయక చవితిలోపు తీసుకువచ్చి పూజామందిరంలో ఉంచి ధూపదీప నైవేద్యాలతో పూజించండి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మరియు గణపతి యొక్క అనుగ్రహం కలిగి మీ కోరికలు నెరవేరి ఐశ్వర్యవంతులవుతారు. అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రతిరూపమైనటువంటి తామర గింజలను వినాయక చవితిలోపు తెచ్చుకుని ఇంట్లో పూజామందిరంలో ఉంచి పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలాగా అమ్మవారు దీవిస్తూ ఉంటారు. వినాయక చవితిలోపు గురివింద గింజలను తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో, వ్యాపార స్థలంలో, గల్లాపెట్టెలో, బీర్వాలో ఉంచండి. ఇలా చేస్తే మీరు ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది. ఈ గురివింద గింజలు ధనాన్ని ఆకర్షించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేస్తాయి. స్ఫటిక శ్రీ యంత్రాన్ని వినాయక చవితిలోపు ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పూజామందిరంలో లేదా వ్యాపార స్థలంలో ఉంచండి. ఒక్క రోజులోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. మీ ఇంట సిరుల వర్షం కురుస్తుంది. వినాయక చవితిలోపు వీటిల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా మీకు ఎనలేని అదృష్టం కలిసి వస్తుంది. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.